ఇచ్చినది. ఓవైసీ క్లియర్గా చెప్పేస్తున్నారు కదా సార్, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి అవుతారు అని చెప్పేసి. అది ఎలాగో అంటాడు కదా, సపోర్ట్గా ఉన్నప్పుడు సపోర్ట్ ఉంది. ఇక్కడ పాయింట్ అండి ఇంకొకటి, భారతీయ జనతా పార్టీలో అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఏకాభిప్రాయం ఉందట ఈటల గారి మాటల్లో నేను చెప్తూ ఉన్నా. నేనే సీఎం అవుతాను, ఈ మేరకు ఒక నిర్ణయం కూడా తీసేసుకున్నాము, ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారు నాకు అని చెప్పి ఆయన స్టేట్మెంట్. ఇప్పుడు అది అది హామీ ఇచ్చిన వ్యక్తి చెప్పాలి కదా, నాకు కూడా ప్రధానమంత్రి మోడీ హామీ ఇచ్చాడు అని నేను అన్నాను అనుకోండి, లాభం ఏముంటుంది? మీరు బీజేపీలో లేరు కదా. నేను బీజేపీలో లేకపోయి నాకు మొన్న చెప్పినట్టు మా ఇంటికి వచ్చినప్పుడు హామీ ఇచ్చాడు అన్నాను అనుకో, ఏముంటుంది మీరు ఆన్సర్ ఉంటుందా? సో మీరున్నారా అక్క లేదు కదా. సో ఎందుకంటే హామీ ఇచ్చాడా లేదో నాకు తెలియదు, కానీ ఇచ్చినప్పుడు మోడీ చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నాడు? మన ఎల్బీ స్టేడియంకి వచ్చాడు కదా, బీసీ ఆత్మగౌరవ సభ అయింది, మరి మైన ఈటలకో హామీ ఇది అనొచ్చు కదా. సో హామీ ఇచ్చిన వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు, మొహమాట పడుతున్నాడు, ఎందుకు వెనుకాడుతున్నాడు, దీనికి ఆన్సర్ చెప్పాలి. ఒకటి, రెండు, బీజేపీలో ముఖ్యమంత్రి ఎవరు అనేది స్వయం ప్రకటిత నిర్ణయం కాదు. అది బీఆర్ఎస్లో స్వయం ప్రకటిత నిర్ణయం, కేసీఆర్ నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, నువ్వు ఉండకూడదు ముఖ్యమంత్రి అని ఎర్రవల్ దయాకర్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసరావు చాపేది ఉండదు కదా. సో అవునా కదా, కానీ బీజేపీలో అలా కాదు. బీజేపీలో ఆ నిర్ణయం తీసుకోవాల్సింది సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు, అందులో ఈ నెల సభ్యుడు కూడా కాదు, అందులో మన తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకే అవుతారు. అందువల్ల తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది బీజేపీ అఖిల భారత నిర్ణయం. అది బీజేపీ మరి ఈటల రాజేందర్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గానే చేయలే, పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా చేయలే. ఒక దశలో ఇక ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతాడేమో అన్న భయంతో ఎలక్షన్ కమిటీ ప్రచార కమిటీకి చైర్మన్ చేశారు. మరి ఈటల రాజేందర్ ప్రొజెక్ట్ చేస్తున్న మాట నిజమే, బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడము, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడము ఒక రకంగా ఈటలకు ప్రొజెక్షన్ ఇచ్చారు. అందులో గజ్వేల్లో కేసీఆర్పై దిగడము, ఇవన్నీ కూడా ఈటల బీజేపీ సీఎం ఫేస్ అని ప్రజెంట్ చేయడంలో ఒక ఇండికేషన్. కానీ అదే సమయంలో ఎక్కడో ఒక చోట ఆ మాట చెప్పడానికి రెడీగా లేరు. అయినా కూడా ఇవాళ బీజేపీకి 60 ఎమ్మెల్యేలు వచ్చే పొజిషన్లో లేనప్పుడు ఈ చర్చ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? సో 60 ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి ఇవాళ బీజేపీకి ఉందా? 40 కాదు 40 వచ్చి 30 వచ్చే పరిస్థితి ఉందని ఒక్క బీజేపీ నాయకుడే చెప్తున్నాడా? అసలు ఒకవైపు బీజేపీ నాయకులే హంగస్తుందని చెప్తున్నారు, బీజేపీ నాయకులే హంగ వస్తుంది, మేము కీలక పాత్ర పోషిస్తామంటున్నారు, మా నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడతాను కూడా అంటలేదు. మీరు గమనించండి, అధికారికంగా బీజేపీ స్టాండ్ ఏంటి? సో హంగ వస్తుంది, బీజేపీ కీలక పాత్ర పోషిస్తాయి, బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం వస్తుందని ఏ బీజేపీ నాయకుడు చెప్పడం లేదు. అలాంటప్పుడు మనం ఇక ముఖ్యమంత్రి అని చర్చ ఎక్కడిది? రైట్ అండి. ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టుగా హంగ వస్తే ఎవరు సపోర్ట్ తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు అనుకుంటారు? అప్పుడు వాళ్ళు ఎవరు అనుకుంటారు, కాంగ్రెస్ తప్ప ఇంకెవరైనా సపోర్ట్ తీసుకుంటారు, కాంగ్రెస్ ఏమైంది? వాళ్ళ ఆశ్చర్యం ఏమన్నది. రైట్. ఇక జనసేన పార్టీతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది, ఒక 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కామన్ సింబల్ లేదు ఆ పార్టీకి, కాబట్టి ఇండిపెండెంట్లుగానే పోటీ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళ బలం మాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద వాళ్ళలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో ఏం జరిగే అవకాశం ఉంది?